ఇప్పుడు కూడా రికార్డింగ్స్ అవి చూసుకొని వస్తున్నారు అంటున్నారు. లేటెస్ట్గా ఇప్పుడు రికార్డింగ్ కంప్లీట్ చేసుకున్న సాంగ్, అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా అసలు మానుకోటి ప్రసాద్ గారిని మాకు పరిచయం చేసింది, చాలామందికి పరిచయం చేసిన సాంగ్ చిటాపటా చినుకులు, దాంతో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మేము కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ లాగా అడుగుతున్నాను, ఆ పాట వింటే ఒక మజా వస్తుంది మాకు కూడా, సో ఆ పాటతోనే మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అండి. అంటే ఆ పాట పాడే కంటే ముందు ఆ పాట గురించి చెప్పాలి. యాక్చువల్గా అప్పటికే నేను చాలా పాటలు యాక్టింగ్ చేసిన, ఓకే, చాలా పాటలు రాసిన. ఆ పాటలో నేను రాసింది కొంత, పూర్తిగా నేను ఆ పాట ఏం రాయలేదు. అది సేకరించిన పాట, కొంచెం లాస్ట్ చరణము, మధ్య మధ్యలో కొన్ని యాడ్స్ చేసినాం అంతే. యాక్టింగ్ మాత్రం నేనే చేసిన ఫుల్ ఫ్లెజ్డ్గా. ఇప్పటికీ అంటే ఒక ఒక విషయం ఏంటంటే, ఒక ఒక సందర్భంలో నేను రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఒక 65 సంవత్సరాల ముసలావిడ నా దగ్గరకు వచ్చి, నన్ను చూస్తూ నా దగ్గరకు వచ్చి, నువ్వు ఫోన్లలో వస్తావు కదా బిడ్డ అన్నది. అది అమ్మ నువ్వు చూసినవా నన్ను అని అన్న. అంటే చూసిన బిడ్డ, అది ఆ కుంటోళ్ళు ఇంటికాడ అక్కడి పోయినా ఇక్కడి పోయినా అని పాడుతావు కదా నాయన, నువ్వు మంచిగా ఉంటాయి నీ పాటలు అన్నది. అంటే 65 సంవత్సరాల ముసలావిడ నన్ను గుర్తుపట్టిందంటే దానికోసమే నేను యాక్టింగ్లోకి రావడం జరిగింది. ఫస్ట్ యాక్చువల్గా నేను లిరిసిస్టు, సింగరు. యాక్టింగ్ అంటే నన్ను, నేను రైటర్గా ఉంటే నన్ను ఎవరు గుర్తుపడతారండి? కరెక్ట్, వెనకాలనే ఉంటాం. సో అంత మంచి పాట నాకు ఇచ్చిన అమూల్య స్టూడియో వేనన్నకు, పాడిన ప్రభకు వేనన్నకు, దానికి కెమెరామెన్గా పనిచేసిన అజయ్ కానీ అభిలాష్ కానీ మన మధు, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ పాట ద్వారా నాకు చాలా సక్సెస్ వచ్చింది, నన్ను జనం గుర్తుపడుతున్నారు, బాగుంది. సో ఒక ఒక పాట మాకోసం. సిట్టాపట సినుకులకు ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నవరో రాత్రి, సిట్టాపట సినుకులకు ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నవరో రాత్రి, కోంటోళ్ళు ఇంటికాడ కోలాటమాడితే ఆడబోయినే రాత్రి, నేను చూడబోయినే రాత్రి, కోంటోళ్ళు ఇంటికాడ కోలాటమాడితే ఆడబోయినే రాత్రి, నేను చూడబోయినే రాత్రి, సిట్టాపట సినుకులకు ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నవరో రాత్రి, కరెంటు బాయే కలమబ్బాయే ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నవరో రాత్రి, గౌంలోళ్ళు ఇంటికాడ అరే రే గౌంలోళ్ళు ఇంటికాడ కబడ్డీ ఆడితే ఆడబోయినే రాత్రి, నేను చూడబోయినే రాత్రి. యాక్చువల్లీ పాట విన్నప్పుడు ఈ సందర్భాన్ని దేని ద్వారా తీసుకున్నారు, ఈ పాట లిరిక్స్ అన్ని మీరే రాశారండి? అన్ని కాదు, లాస్ట్ చరణం ఒకటి ఉంటుంది, నమ్ముకున్న నన్ను ఆగం చేయక వదిలిపెట్టకో బావయ్య, నన్ను ఇడిసి పెట్టకో బావయ్య, ఈ నుంచి నేను రాసిన అనమాట. తను అంటాడు అన్నట్టు, నేను ఇన్ని రోజులు తప్పు చేసిన, నన్ను మన్నించు, ఇక నుంచి నిన్ను వదిలిపెట్టాను, జీవితాంతం నిన్ను చూసుకుంటా అని ఒక హామీ ఇస్తాడు. ఆ లాస్ట్ చరణం ఏదైతే ఉందో అది నేను రాసిన, కొన్ని మధ్యలో మధ్యలో చిన్న చిన్న లిరిక్స్, అది సేకరణ కంప్లీట్గా, అది కంప్లీట్గా సేకరణ.